అయితే రెడీ అయిపోయిందండి. నేనేం వీడియో కనుక నలగట్టుకుంటున్నా, వీడియో ఏం తీయలేదు. ఇంకా ఇక్కడైతే డాల్స్ వేడి వేడి డాల్స్ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ గా వా స్మెల్ అయితే మస్తు వస్తుంది. అండ్ అది కూడా అదేం కర్రీ, వంకాయే ఆలుగడ్డ కర్రీ, వంకాయే టమాటా ఆలుగడ్డ, వంకాయ టమాటా ఆలుగడ్డ చిక్కుడుగా ఇవన్నీ కలిపి పెడతారు అనమాట దేవుని దగ్గరికి. ఇది ఒక కర్రీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా రైస్ అయితే ఉడుకుతా ఉంది. అండ్ మన బగారా రైస్ ఉడుకుతా ఉంది. బగారా రైస్ అక్కడ వచ్చేసి అక్క ఏమో ఆకులు మొత్తుకాకులు ఏమో కడుగుతుంది. ఎందుకు అయిపోలేదట, ఉన్నదంట ఉన్నదంట. అంటే ఇంకా అమ్మ పొయ్యి కింద వచ్చేసి మంట పెడతా ఉంది. ఆకులు అయితే సూపర్గా ఉన్నాయి, పెద్దగా అవి మంచిగా పడతాయి. అట్లా పెద్ద అయినా ఉండదు మధ్యనే. ఇంకా మస్తు మంచిగా ఉన్నాయా, బాగున్నాయి. అరటి ఆకు కదరా, ఉన్నాయి దారి పంట ఉన్నాయి అరటి ఆకులు. మరి అరటి చెట్లు ఫోన్పే ఇలా లాగదు బీర్. ఇంకా ఫ్రెష్ అప్ కావాలి, ఇక్కడ కొన్ని ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. ఇంకా పని అయితే పని మొత్తం అయిపోయినట్టు ఫ్రెష్ అప్ అయితే. వంటలు గింటలు మొత్తం మార్నింగ్ నుంచి వెళ్ళి చేస్తే ఈవినింగ్ అయిందండి, 3:30 అవుతుంది. ఇప్పటికైతే తీరింది పని. ఒక రైస్ అయిపోతే మొత్తం ఫినిష్ అయినట్టే. అక్కడ రైస్ అయితే ఉడుకుతా ఉంది. మార్నింగ్ నుంచి వెళ్ళి చేస్తూ ఉంటే పని 3:30కి తీరింది. ఇంతమంది మొన్న కానీ 3:30 వరకు తీరింది. ఏం కొట్టుకున్నారా స్ప్రే వాసన, నువ్వు అచ్చుడుతోనే వచ్చింది, నువ్వు అచ్చుడుతోనే ఇప్పుడే కొట్టుకున్నా, అప్పుడు దిగింది సెల్ఫీ దిగిన అయి చెప్పు. పని మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఒగ్గొల్ల గురించి అయితే చూస్తా ఉన్నాం. మరి దీపం దీపం ముట్టేయపోయినావు. ఇక్కడ అన్ని రెడీ అయిపోయాయి. ఒక పడులు మాత్రం పెట్టాలి. అంటే పడులు అంటే దేవునికి ప్రసాదం, ఈ ఆకులలో పెడతారు. ఇక్కడ మొత్తం ఫినిష్ పినా కిరటోని. మొత్తం ఫినిష్ అయిపోయింది. అక్కడికి వచ్చేస్తా.
బ్లాగ్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ నేను వచ్చేసి హైదరాబాద్కి వచ్చాను, కాకపోతే అక్కడ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికాడ వీడియోస్ అయితే ఉన్నాయండి, ఇంకా అవే పెట్టేస్తూ ఉన్నాను నార్మల్గా. అండ్ నేను మొత్తం వాయిస్ పెట్టేసానండి, ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి నేనైతే వాయిస్ ఇస్తూ ఉన్నాను. మొత్తం ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం వాయిస్ పెట్టాను. ఇంకా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అండ్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త వాళ్ళకు వచ్చిన వాళ్ళకు తెలియనికి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఒక మన ఇంట్లోనే ఉంటారు. అంటే అక్క వాళ్ళ ఇల్లు సపరేటు, అమ్మ వాళ్ళ ఇల్లు సపరేట్గా ఉంటుంది. అండ్ ఇంకా అక్క వాళ్ళు అక్కడ బోనాలు చేసుకుంటే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు, చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇంకా పరమాన్నం అంటే బెల్లన్నం అండ్ వంకాయ చిక్కుకాయ కాకరకాయ ఆలుగడ్డ కలిపిన కూర, తర్వాత పెరుగు పాలు ఆ వీటిలలో వేస్తారు అనమాట. దేవునికి ప్రసాదం, ఆయనకి కొమ్మరికి ప్రసాదం అనమాట. ఉన్ని ఐదు పది పెట్టిన ఆల్రెడీ అత్తనం స్నానం చేసిన అయిపోయింది, 10 నిమిషాలు అలా ఉంటాం అన్న. రెండు చిన్న పచ్చి చింతకాయ చారు కూడా చేస్తారు. అండ్ పచ్చి చింతకాయ చారు ఇది అనమాట, ఉడకబెట్టి చారు చేస్తారు. చాలా బాగుంటాయి కర్రీస్ అయితే, సూపర్ గా ఉంటాయి. పెరుగు తింపి అయిపోయాం, పెరుగు తింపినా అయితే ఇట్లా బడులలో పెడతారు అవి. పాలు కూడా ఉన్నాయి, గిలాసుల పాలు ఉన్నాయి. కొద్దిగా గంటలు అటై గంటలు తింటే చాలా లైట్ అంటే సైడ్కు గిలాసుల పాలు ఉన్నాయి, సైడ్కు పెరుగు ప్యాకెట్ ఉన్నాయి. అన్ని రకాల అవి కలుస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అవి మొత్తం. ఎందుకంటే పెరుగు కలిసింది, పాలు కలిసినాయి, వంకాయ కర్రీ, ఆలుగడ్డ కర్రీ, మంచికూరయ్య కర్రీ, బయట అన్నం, పరమాన్నం అన్నీ కలిసినాయి కాబట్టి బాగుంటుంది అనమాట. పడి అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఉగ్గు వాళ్ళు వచ్చాక చూపెడతాను నేను. అక్కడ కొద్ది పాట వింటారు కదా అని పాట పెట్టేసానండి. నా వీడియోకి అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి ప్లీజ్ అండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అండ్ ఒగ్గు వాళ్ళ గురించి వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒగ్గు వాళ్ళు వస్తేనే బోనము దేవునికి చెల్లిస్తారనమాట. అంటే ఎట్లా అంటే మన ఐలేని కొమ్మరెల్లి దేవుడు ఉంటాడు కదండి, ఆ ఒగ్గు వాళ్ళు వచ్చి ఇట్లా కొడుతూ ఉంటారనమాట. అవి వచ్చాక ఇంకా అవి చెల్లిస్తారు. ఇంకక్కడ వచ్చేసి తులసమ్మ కాడ దీపం వెలిగించింది. ఇంకక్క అవే మీకు చూపెడతా ఉన్నాను. ఇంక ఇల్లు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చూపెడతా ఉన్నాను. ఇంకా వచ్చేసి అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదండి, ఇంకా వస్తున్నారంట, కాకపోతే వస్తారు. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చే వరకు ఇంకా ఒగ్గు కథ అయితే అయిపోయిందండి. పెద్ద అక్క వాళ్ళు వచ్చే వరకు ఇంకా నుండి ఒగ్గు కథ స్టార్ట్ అవుతుంది చూడండి. చావలు చావల్ల కూసున్న చక్కని మల్లయ్య రావయ్య చౌటలు ఉరుమంగా చౌటలు పుట్టినవు చెన్న పర్వతాల మల్లన్నా.
ఎందుకు చిరుతలు పిలుస్తుందిరా ఇంటికి? ఆడబిడ్డ ఆడబిడ్డని పిలుస్తుంది చూడండి. కూర్చొని తింటే ఏమైందండి? దేవుని కాడ కూర్చొని తింటరా నిలబడి తింటరా? పక్క పెట్టి తొక్కుట్లా వాడేయద్దు. వాళ్ళ ఫ్యామిలీ చిట్టల్లి కూడా ఆ ఫ్యామిలీ కలిసిపోయింది అనమాట. ఏంటిది ఎగుతాను ఎప్పుడాలు మాడమాడేంపకు గట్ల ఎగుతానే ఏంది అందుకే.